పెద్ద పెద్ద ప్రైవేట్ కాలేజీలు కార్పొరేట్ కాలేజీలు ఈ స్కూళ్ళల్లా కాలేజీలల్లో జల్దిగా అడ్మిషన్లు అయిపోతాయి ఊరికంటే ముందుగాలే అడ్మిషన్లు తీసుకొని జల్దిగా ఫ్లెక్సీలు కొట్టించి పెడతారు కొందరు ప్రైవేట్ వాళ్ళు డబ్బుల కోసం లాజిక్ వాడితే ఇంకా కొందరు ప్రైవేట్ వాళ్ళు నిజంగానే ఒప్పుకొని ఇది అంతా చేస్తారు ఇప్పుడు ఇంకా స్కూళ్ళ ప్రారంభంలో ఎన్ని చూస్తలేం కదా కానీ ఇక్కడ మాత్రం మొత్తం రివర్సు ఇంతకు వార్త ఏంటంటే సిద్దిపేట జిల్లా ఇందిరానగర్ హై స్కూల్లో అస్సలు అందుకే పంతులు బడి గేటుకి ఫ్లెక్సీ కట్టి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నారు దయచేసి పేరెంట్స్ మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు మీరు ఇబ్బంది పడద్దు సీట్లుంటే మేము ఇచ్చేటోళ్ళమే కదా అని వచ్చిన వాళ్ళందరికీ మంచిగా నచ్చ చెప్పి వచ్చుతున్నారు మరి అసలు ఈ బడి ఎందుకు ఇంతగానో ఫేమస్ అయ్యి పిల్లలు క్యూ కడుతున్నారో సార్ని అడుగుదాం చెప్పండి సార్ తరగతి గాను మంది మంచి క్వాలిటీ రిజల్ట్స్ తొమ్మిది పాయింట్ మూడు ఆ పైన టెన్ జీపీఏ వరకు దాదాపు తొంభై ఏడు మంది విద్యార్థులు సాధించారు బయట మనం ఫ్లెక్సీలో అది చూడొచ్చు ఇదట ఈ స్కూల్ బ్రాండ్ ఈ కార్పొరేట్ స్కూల్ గాని పెద్ద పెద్ద మోతవారి ప్రైవేట్ స్కూల్ ఇంత ఇంతగాన మార్కులు సాధించలేదట అన్నట్టు ఒక్క సంవత్సరమే కాదు మళ్ళా చాలా ఏళ్ల నుంచి ఇదే రిజల్ట్ వస్తుండేసరికి ఈ స్కూల్లోనే పిల్లలను చేర్పియాలని కడుతున్నారట ఇట్లా మొత్తం స్కూల్లో పన్నెండు వందల మంది పిల్లలకు చదువుకునే వెసులుబాటు ఉంటది కానీ ఆరు ఏడో అడ్మిషన్ లకే ఆరు వందల యాభై చిల్లర కొత్త అడ్మిషన్ వచ్చేసరికి ఏం చేయలేక బాధపడుతున్నాడు కంప్యూటర్ అన్ని ఉన్నాయి ఈ స్కూల్ అన్ని స్కూల్ స్కూల్ క్లేవర్ కాబట్టి ఇక్కడ ఆన్లైన్ కావాలని అనుకుంటున్నాను టీచర్స్ తక్కువ ఉన్నారు అదేవిధంగా సీట్లు కూడా గవర్నమెంట్ త్వరలో స్పందించి సీట్లు కూడా ఎక్కువ మెరుగైన సీట్లు ఎక్కువ పొడిగించాలని చెప్పేసి విజ్ఞప్తి చెప్తున్నాము ఇది తల్లిదండ్రుల వర్షను గవర్నమెంట్ బరాబర్గా సీట్లు పెంచాల్సిందే పేద పిల్లలను ఆదుకోవాల్సిందే మా పిల్లలకు చదువు చెప్పాల్సిందే మా మనసంతా ఈ స్కూల్ మీద ఉండగా వేరే స్కూల్కి ఎట్లా పోతాము అని స్కూల్ దగ్గరకు వచ్చి పంతులను అడుగుతున్నారు క్లాసెస్ వెరీ నైస్ అండ్ దే టెల్ డౌట్స్ హౌ మెనీ టైమ్స్ వి ఆస్క్ లైక్

బాత్రూం లకు డోర్లు లేవు చెడిపోయిన బోరింగ్ మొత్తం బడికి రావాలంటేనే భయం చెల్లెళ్ళు మస్తు బాధపడుతున్నారు మాకు బాత్రూమ్స్ బాగాలేవు వాష్రూమ్ కి వెళ్ళాలంటే ఇంటికి వెళ్ళి రావాల్సి వస్తుంది ఊడిపడి పాటలు వింటున్నప్పుడు కింద పడి మాకు ఇబ్బందిగా ఉంది గత సంవత్సరంలో కూడా అక్క అన్నయ్య వాళ్ళకు కూడా ఇదే పరిస్థితి కలిగింది అయ్యా సార్లు నల్గొండ జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటి రెడ్డి సార్లు కండ్లారా చూసి చెవులారా విన్నారా బడి పరిస్థితి ఎట్లున్నదో జ్వర కొత్త బిల్డింగులు మంజూరు చేసి పిల్లల కష్టాలు తీర్చుండ్రి సార్లు లేకుంటే లేనిపోని తిప్పలైతాయి కానీ వామ్మో బడిని చూస్తేనే దడుపు జ్వరం వచ్చేటట్టు కొడుతున్నదిగా ఏం కథరా నాయనా